ವಲ್ಲಿ ನೀವೇ ನಿತ್ಯಮೈನ ಸಂತೋಷಮು ನೀಲೋನೆ ನಾ ಪ್ರಾಣ ಪ್ರಿಯುಡ ಶ್ರೇಷ್ಠಮೈನ ಫಲಮುಲತೋ ಅರ್ಪಿಂಚುಚುನ್ನಾನು ಸರ್ವಮು ನೀಕೇ ಅರ್ಪಣಗಾ ನಾ ಪ್ರಾಣ ಪ್ರಿಯುಡ ಶ್ರೇಷ್ಠಮೈನ ಫಲಮುಲತೋ ಅರ್ಪಿಂಚುಚುನ್ನಾನು ಸರ್ವಮು ನೀಕೇ ಅರ್ಪಣಗಾ ವಾಡಿಪೋನಿವ್ವಗ ನಾಕು ಆಶ್ರಯಮೈತಿವಿ ನೀವು ಜೀವಪು ಊಟವೈ ಫಲಪರಚಿತಿವಿ ನಾಯೇಸಯ್ಯ ನಿಜಮೈನ ದ್ರಾಕ್ಷವಲ್ಲಿ ನೀವೇ ನಿತ್ಯಮೈನ ಸಂತೋಷಮು ನೀಲೋನೇ ಶಾಶ್ವತಮೈನದಿ ಎಂತೋ ಮಧುರಮೈನದಿ ನೀ ಪೈನ ನಾಕುನ್ನ ಪ್ರೇಮ ಎನಲೇನಿ ನೀ ಪ್ರೇಮ ಆ ಎನಲೇನಿ ನೀ ಪ್ರೇಮ ನಿಜಮೈನ ದ್ರಾಕ್ಷವಲ್ಲಿ ನೀವೇ ನಿತ್ಯಮೈನ ಸಂತೋಷಮು ನೀಲೋನೇ ಪ್ರೈತ್ಲ హలో వినిపిస్తుంది చాలా బాగున్నారు మేడం మీరు స్వీట్ వాయిస్ వాక్యం మొదలు పెట్టండి అమ్మా అవునండి అదే ఇంకొక శరణం ముందుగానే ఆపేశారు ఎందుకంటే మళ్ళీ సమయం అయిపోతుంది ఓకే అండి వాక్యంలోకి వెళ్దాం దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక కూడి వచ్చిన మీ అందరికి దేవాతి దేవుని నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం చాలా అమూల్యమైనది అద్భుతమైనది ఎందుకంటే ఎంతో మందికి లేని గొప్ప ధన్యత ఎంతో మంది చూడని సమయం ఎంతో మందికి లేని వెలుగు ఎంతో మందికి లేని జీవం ఎంతో మందికి లేని తరుణం దేవుడు మనకు అనుగ్రహించాడు ఒక మాటలా అంటాడు సియోను కొండలను దిగొచ్చిన వారిలో శేషించిన వారిగా మిమ్మల్ని నేను ఉంచానంటాడు అంటే ఇలాంటి విపత్తికరమైన సమయాలలో ఇలాంటి దుర్దినాలలో ఇలాంటి పరిస్థితుల్లో శేషించిన వారిలో మనము ఉన్నాము అని అంటే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఏంటి తెలుసా ఎందుకు నన్ను ఉంచారు దేని కొరకు నన్ను ఉంచారు నేనేం చెయ్యాలి ఏం చేస్తే బాగుంటది ఏం చేస్తే దేవునికి కృతజ్ఞత చెల్లించిందని అవుతానని మనల్ని మనం పరీక్షించుకోవాలంట శేషించిన వారి స్థితిలో దేవుడు మనల్ని ఉంచిన విధానం అమూల్యమైనది అద్భుతమైనది అపూర్వమైనది మనకిచ్చిన ఈ జీవం మనకిచ్చిన ఈ ప్రాణం మనకిచ్చిన వస్త్రం మనకిచ్చిన ఆహారం అన్నిటినీ మించి మనకిచ్చిన రక్షణ ఒకవేళ ఈ రక్షణే కనుక మనకు లేకపోతే దేవుడు దేవుడు అని తెలుసుకోకపోతే మన పరిస్థితి ఎట్లా ఉండేది కానీ మనలము ఆయన బిడ్డలుగా స్వీకరించి ఆయనతో మనల్ని సమభాగస్థులుగా చేసి ఇట్టి సమయాన్ని ఇచ్చాడు అందుకు అందరము కూడా తప్పకుండా కృతజ్ఞత చెల్లించాలి అందరిని బట్టి స్తోత్రాలు చెల్లించాలి వాక్యంలోనికి వెళ్దాం రండి యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము నుండి 22వ వచనం వరకు చదువుకుందాం యిర్మీయా గ్రంథము ఇది మన మూలవాక్యంగా కంటిన్యూ స్త్రీల గురించి ఇక సబ్జెక్ట్ మనకి ప్రతి వారం మనం కనెక్ట్ అయినప్పుడల్లా ఒక్కొక్క స్త్రీ గురించి కానీ లేకపోతే మనలో ఉన్న గుణగణాల గురించి కానీ మనం చేయవలసిన పని గురించి కానీ మాట్లాడడం జరుగుతుంది మీ కోరిక మేరకు నేను అలా ప్రిపేర్ అవుతాను దేవుడిని సిద్ధపరిచి నన్ను సిద్ధపరిచి నాన్న నా బిడ్డల కొరకు నేను ఏం చెప్పాలనేది మీరు నాకు ఇవ్వండి ఎందుకంటే నాకు నేనుగా తెలుసుకుని నాకు నేనుగా అనుకుని మాట్లాడే మాటలు మీకు ఆశీర్వాదం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకు అది అభిషేకంతో నింపబడిన మాటలు అయితే మీ అందరికీ దీవెనకరంగా ఉంటుంది కాబట్టి అలాగూ దేవుడిని ఏది మాట్లాడితే దాన్ని మీకు చెప్పడానికి నేను ప్రతినిధిగా ఉండి మీకు చెప్పడానికి దేవుడు నన్ను వాడుకోవాలని నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. వాక్యంలోనికి వెళదాం. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 17 నుంచి 22. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొడిని, వారిని పిలువనంపుడి, మనము కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగా వారు త్వరపడి మనకు రోదన చేయ నేర్పుదురు. మనము వలసపోతిమే, సిగ్గు నొందితిమే,
వారు వలసి పోతే సిగ్గునందువే వారు మన నివాసములు పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీకు మీరు చెవియొగ్గి ఆయన నోట మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదన చేయి నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్చుకునడి. ఎందుకండి, వీధులలో పసిపిల్లలు లేకుండా రాజ మార్గంలో యవనులు లేకుండా వారిని నాశనం చేయుటకై మరణము కిటికీలు ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే, నీవి మాట చెప్పుము, చాల మీద పెంట పడినట్లు, పంట కోయి వారు వెనక పిడికిళ్ళు పడినట్లు, ఎవడను సమకూర్చకుండా మనుషులు శవములు పడును, వాటిని సమకూర్చువాడు లేకపోయేను. మనకి ఇది కంటిన్యూగా ఇలా నడుస్తూ ఉంటది వాక్యం. అయితే ఆ దినము దేవుడు ఈ వాక్యాన్ని బట్టి ఏ స్త్రీని చూపించినా లేకపోతే ఏ స్త్రీ ప్రవర్తన గురించి మాట్లాడినా ఒక్కొక్కటి మాట్లాడటం జరుగుతుంది. అయితే యిర్మీయా భక్తుడు చాలా వాపోతూ చాలా బాధపడుతూ దుస్థితిని చూసి పరిస్థితులను చూసి పరిస్థితుల ప్రభావాన్ని చూసి ఆయన చాలా బాధపడుతూ రాసిన మాటలు ఇవి. ఎందుకంటే స్త్రీలట సుఖాశక్తి నాశించి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ క్రమము లేకుండా కట్టు తప్పేసి కట్టుబాట్లను విడిచిపెట్టి మర్యాదను విడిచిపెట్టి మంచిని ప్రక్కన పెట్టి దురావస్థకు గురైపోయి దుష్టకార్యములు చేస్తూ ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఏమాత్రము భయము లేకుండా కట్టు తప్పి తిరుగుతున్న దినాలలో ఏంటి కరువు అని అంటే దేవునికి నీ మనుషులకు నీ మధ్య సత్సంబంధము లేకపోయిందంట. దేవునికి నీ మధ్య మనుషులకు నీ మధ్య సత్సంబంధం లేకపోవడం వల్ల, అంగలార్చేవారు లేకపోవడం వల్ల, కన్నీరు కార్చేవారు లేకపోవడం వల్ల, రోదన చేసేవారు లేకపోవడం వల్ల, కన్నీళ్లు ఒలికించేవారు లేకపోవడం వల్ల ప్రతి విధమైన దుష్క్రియ ఎందుకు జరుగుతుందని ఆలోచన కలిగి యిర్మీయా భక్తుడు మనోవ్యాధనతో దుఃఖంతో బాధతో ఈ మాటలు రాస్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? మనకే చెప్తున్నాడు. ఆయన ఏ పురుషులను పిలవమనలేదు, యవనులను పిలవమనలేదు, వృద్ధులను పిలవమనలేదు, కేవలం స్త్రీలు అంటే మంచి వయసులో ఉన్న స్త్రీలు, చక్కని జ్ఞానము గల స్త్రీలు, చక్కని వివేచన గల స్త్రీలు, చక్కని రోదన చేసే స్త్రీలు. ఇంకోటి ఏంటి తెలుసా, మన కన్నీటికి చాలా బలం ఉంటదంట. మనము కన్నీరు కారిస్తే గనక ఎదుటివారు కనురెప్పల నుండి కన్నీళ్లు ఒలికే అంత బలం మన కన్నీళ్లకు ఉంటదంట. అందుకు కాబట్టి మీరు వెళ్ళి పిలవండి, రోదన చేసే స్త్రీలను పిలవండి, తెలివి గల స్త్రీలను పిలవండి, అంగలార్చే స్త్రీలను పిలవండి, కన్నీళ్లు ఒలికించే స్త్రీలను పిలవండి, ఇంకా ఏమంటాడు తెలుసా, వివేచన గల స్త్రీలను పిలవండి. ఎందుకంటే వివేచన జ్ఞానం చాలా విలువైనది. మనం ఎంత సంపాదించినా, ఎంత ధనవంతులమైనా, ఎంత విద్యావంతులమైనా, ఎన్ని మనం వస్తు వాహనాలు, ధనధాన్యాలు, భోగభాగ్యాలు, స్త్రీ సంపదలు ఎన్ని సంపాదించుకున్నా వివేచన లేకపోతే అది ఏమవుతుందంటే, సామెతల గ్రంథకర్త సులోమోన్ అంటాడు, జ్ఞానం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. బంగారం పంది ముక్కుంటే ఏంటి విలువ? విలువ కాదు కదా, అది వివేచన గలగా ఉన్నవాళ్ళే దాంతో బంగారంతో పోల్చడం జరుగుతుంది. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట ముత్యముల కంటే అమూల్యం అంట, అట్టిది దొరకడం అరుదంట. అసలు సులోమోను గారు చాలా జ్ఞానంతో అద్భుతమైన మాటలు ఆయన రాస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా యిర్మీయా భక్తుడు అదే చెప్తున్నాడు, వారు సుఖంతోనో సంతోషంతోనో ఉండిపోతున్నారేమో అలా కాదు, వారు ఈ పని ఉంది వాళ్ళకి, పని దేవుడు. ఎందుకంటే దేవాతి దేవుడు కూడా బహు భయంకరమైన వేదంలో బహు భయంకరమైన సిలువను మోస్తూ రక్త చిత్తం అయిపోయి రోడ్లంట నడుస్తూ కూడా ఆయన పిలిచి పలికిన ఒకే మాట, అమ్మలారా, లోకాసువార్తలో అంటాడు, అమ్మలారా ఏమంటాడు, నా కోసం వేడవకుడి, మీ కోసము మీ పిల్లల కోసం వేడవండి. ఎందుకు ఏడవాలంటే, మీరు ఆ లాస్ట్ వచనంలో ఉంటది, వీధులలో పసిపిల్లలు లేకుండా రాజనగరంలో యవనులు లేకుండా మరణము కిటికీలు గుండా ఎక్కి పిలిచే పరిస్థితి మీకు వస్తుంది. కాబట్టి మీరు నా కొరకు, అయ్యో ప్రభు మీరు ఇలాగైపోయినా, అయ్యో ప్రభు అలాగైపోయినా, ఏంటి మా పరిస్థితి, నా కొరకు మీరు ఏడవలసిన లేదమ్మా. ఎందుకంటే సర్వమానవాళి పాప పరిహారార్థం రక్తం చిందించవలసిన బాధ్యత నాది, సర్వమానవాళి పాప పరిహారార్థం సిలువను మోయవలసిన బాధ్యత నాది, సర్వమానవాళి పాప పరిహారార్థం కొరడా దెబ్బలు తినవలసిన పరిస్థితి నాది, మీ పాప శాప భారములు మోయవలసిన దానికే నేను ఇక్కడికి వచ్చాను. తండ్రి నన్ను ఇక్కడికి పంపించిన ఉద్దేశం అదే, నేను ఒప్పుకుని ఇక్కడికి వచ్చాను. మీరు నా కొరకు కన్నీరు కార్చి ఆడవలసిన పని లేదు, మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీ కొరకు, మీ పిల్లల కొరకు. ఎందుకంటే మీకు ఎంత భయంకరమైన దుస్థితి ఏర్పడుతుందో, ఆడవాళ్ళు భయంకరమైన దుస్థితికి వెళ్ళిపోతారమ్మా,
మీకు విలువ ఉండదు, మిమ్మల్ని చాలా హీనంగా చూస్తారు. కాబట్టి మీ కొరకు మీరు ఏడవండి. నెక్స్ట్, మీ పిల్లలకు జరగబోవు దుస్థితులను బట్టి, మీ పిల్లలకు సంభవించబోవు పరిస్థితులను బట్టి తప్పించబడం అంటే మీ ప్రార్థనే అవసరం అమ్మ. అంతకు మీ గురి మీ పిల్లల గురించి అని యిర్మీయా భక్తుడు అది ఎరిగిన వాడే. ఆయన ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పక ముందే యిర్మీయా భక్తుడు గ్రహించాడు ఆ విషయం. ఎందుకంటే యెహోవా దేవుడు తన భక్తులైన వారికి మొదటగానే వివరించారు, ఇలా ఉంటది ఇలా ఉంటది కాబట్టి హెచ్చరించండి వారిని, వారు ఎలా ఉండాలో నేర్పించండి అని అలా చెప్తూ. ఒకవేళ మనమట తెలివి గల స్త్రీలుగా గాని, జ్ఞానం గల స్త్రీలుగా గాని, రోదన చేసే స్త్రీలుగా గాని, వివేచన గల స్త్రీలుగా గాని, కన్నీరు కాచి స్త్రీలుగా లేకుండా ఏ పరిస్థితిలో ఉన్నామని యెషయా భక్తుడు రాశాడు. రండి చూద్దాం, యెషయా గ్రంథము 32:9 చూద్దాం రండి. యెషయా గ్రంథము 32:9 సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిత్యత గల కుమార్తెలారా నా మాట వినుడి, నిత్యత గల స్త్రీలారా ఈ ఒక్క సంవత్సరమునకు మీకు తొందర కలుగును, ద్రాక్ష పంట పోవు పండ్లు ఎరుటకు రావు అని, సుఖాశక్తి గల కన్యకలారా వణుకుడి, నిర్విచారులారా తొందరపడి, మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి. ఏమొస్తుందట? సుఖాశక్తి గల ఉంటే ఏమవుతుంది? శ్రమ వస్తుందంట. సుఖాశక్తి నాశిస్తి సుఖాశక్తితో జీవించి, ఎందుకంటే సుఖానుభవములకు ఎక్కువగా అలవాటు పడిపోయి ప్రార్థన చేయడానికి కానీ, కన్నీరు కార్చడానికి కానీ, మోకరించడానికి కూడా సమయం లేనంత సుఖానికి అలవాటు పడిపోతారట మనుషులు. ఎందుకు శ్రమ కలుగుతుంది, ఎందుకు కష్టం వస్తుందంటే యెషయా భక్తుడు చెప్తున్న మాట నిర్విచారం అంటే ఏముంది, నేను బాగా తింటున్నాను, నేను బాగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నాకు మంచి వస్త్రాలు ఉన్నాయి, నాకు మంచి నిర్విచారణం అంటే ఏంటంటే నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరితో నాకు పని లేదు, ఎవరి వల్ల నాకు ఎవరి గురించి నేను ప్రార్థన చేయవలసిన పని లేదు మనకి. కానీ తండ్రి అయిన దేవుడు మనకు చెప్పిన మాట ఏంటి తెలుసా? నీ పొరుగు వారి కొరకు, కష్టంలో ఉన్న వారి కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ చుట్టుప్రక్కల నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు కార్చవలసిన బాధ్యత మనకి ఇచ్చాడు దేవుడు. మరి చేయగలుగుతున్నామా అలాగా? ఎవరికి మట్టుకు వారు వాక్యం చదువుకుని ఆ అయిపోయిందిలే ఈ దినమని వెళ్ళిపోతున్నామేమో. అది కాదట, సుఖాశక్తి నాశించడం లేచి నా మాట వినండి అంటున్నాడు. లేవాలి మనం, ఎక్కడ లేవాలి? ఆత్మలో లేవాలి, ఆత్మ లేవాలి, మండాలి ఇక్కడ, ఇక్కడ మంట పుట్టాలి, ఇక్కడ మంట పుడితేనే లేస్తాం, మంట పుట్టకుండా మనము లేవు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే వివేచన కలిగి ఉంటేనంటే ఆ మంట వస్తుందంట మనకి. వివేచన అనేది మనకు ఉంటే ఆ మంట కలుగుతుంది, అప్పుడు మనం లేస్తాం. ఇక విలాపవాక్యంలో చెప్తాడు ఆయన ఏమంటాడంటే, విలాపవాక్యాలు గ్రంథకర్త 2:19 ఆయన అద్భుతమైన మాట, నీవు లేచి రేయి మొదటి జామున. ఎప్పుడు పెట్టలే? సుఖాశక్తిని ఆశించి ఉండకూడదు, నిర్విచారం కలిగి ఉండకూడదు, నిత్యత కలిగి ఉండకూడదు. మరి ఏమి చెయ్యాలి అని అంటే రేయి మొదటి జామున లేగాలంట. ఎందుకు? కన్నీరు కార్చాలట, నీళ్లు కృమ్మరించినట్లు అక్కడ ఉంటది, నీళ్లు కృమ్మరించినట్టు మీ హృదయాన్ని కృమ్మరించాలంట. దేని కొరకు అని అంటే మీ పసిపిల్లల ప్రాణం కొరకు, మీ భర్తల ప్రాణ రక్షణ కొరకు. ఏది చెప్పినా ఆయన నా కొరకు ప్రార్థన చేయడానికి మీరు రండి, నా కొరకు కన్నీళ్ళు కట్టిన ఎక్కడా చెప్పట్లేదు చూసారా. మీరు ఇంతవరకు యిర్మీయా భక్తుడు చెప్పిన, యెషయా భక్తుడు చెప్పిన, విలాప వాక్యాలు చెప్పిన దేని కొరకు? మన కొరకు, మన బిడ్డల కొరకు, నెక్స్ట్ మన భర్తల కొరకు, మన బాధ్యత. నువ్వు డబ్బు సంపాదించు సంపాదించకపో, ఆస్తి కూడబెట్టు కూడబెట్టకపో, బంగారం వెండి బంగారాలు ధనధాన్యాలు సిరి సంపదలు ఏవైనా ఇచ్చానా లేకపోయినా ఆశీర్వాదం ఇవ్వగలిగే స్థితిలో మనము తల్లులుగా మనం ఉండాలమ్మా. ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని మనము మన బిడ్డల కొరకు పంచాలి, మన బిడ్డలకు ఆశీర్వాదం ఇచ్చే తల్లులుగా మనము ఉండాలి. ఒకవేళ మనం ఆస్తి ఇస్తే ఉంటుందో పోతుందో మనకు తెలియదు, అంతే కదా, డబ్బిస్తాం ఉంటుందో పోతుందో తెలియదు, లేకపోతే ఇంకా బంగ్లాలు కట్టిస్తాం అవి అనుభవిస్తారో లేదో కూడా తెలియదు. కానీ ఆశీర్వాదం స్థిరమైనది, బలమైనది, నిత్య రాజ్యానికి తీసుకెళ్లేది, మనకి ఒక సాక్షిగా ఉండేది. ఏమంటారంటే ఫలానా తల్లి బిడ్డలు ఉన్నారే వారి తల్లి కన్నీరు, జాన్ వెస్లీ గారు అంటారు నా తల్లి కన్నీటి ప్రవాహంలో ఎటు కొట్టుకొచ్చాడంట, రక్షణ వైపు కొట్టుకొచ్చాడంట. ఆయన ఎలా వచ్చాను నేను అనుకుంటున్నారు, నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహంలో నేను రక్షణలోనికి కొట్టుకొచ్చాను, అనేక వేల మందిని ఆయన క్రీస్తులోనికి నడిపించారు. మరి మనకున్నదా కన్నీరు?
సుసన్న వెస్లి అంత ప్రార్థన చేసిందంట, కనీసం కొంతైనా మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. విలాప వాక్యాల గ్రంథకర్త అంటున్నాడు, మీరు ఖచ్చితంగా రేయి మొదటి జాములు లేకండి, నీళ్లు కుమ్మరించినట్లు మీ హృదయాన్ని కుమ్మరించండి. ఎందుకు అంటే రెండు అపాయాలు మీ మీదకి రాబోతున్నాయి. రండి చూద్దాం, యెషయా గ్రంథము 51:19 యెషయా గ్రంథము 51:19 చదువుతారండి. రెండు అపాయాలు మనకి సంభవించబోతున్నాయంట. రెండు అపాయాలు ఏంటంటే, రెండు అపాయములు నీకు సంభవించును, నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడున్నాడు? పాడును, నాశనమును, కరువును, కట్కమును నీకు ప్రాప్తించును. నేను ఎట్లు నిన్ను ఓదార్చుదును? నీ కుమారులు మోచిల్లుతున్నారు, దుప్పి వలలో చిక్కుపడినట్లు వీధులన్నింటి చివరిలో వారు పడి ఉన్నారంట. రెండు అపాయాలు కలుగుతున్నాయి మనకి. ఒకటి ఏమొచ్చి, పిల్లలు వలలో చిక్కుపోతున్నారంట, దుప్పి వలలో చిక్కుకున్నారంట. పాడును, నాశనమును వస్తుందంట. అందుకు మనము కన్నీరు కార్చాలి, అందుకు వివేచన కలిగి ఉండాలి, అందుకు జ్ఞానము కలిగి ఉండాలి, అందుకు రోదనము చెయ్యాలి, అందుకు మనము సుఖాశక్తి నాశించకుండా చురుకైన వారుగా ఉండాలి. ఎవ్రీ స్త్రీలు చురుకైన వారు. అలా మంత్రసలు సిప్రా పూయాల వాళ్ళు ఏం చెప్తారు, ఎవ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. మేము వెళ్ళక ముందే కాన్పులు అయిపోతున్నారు వాళ్ళు, వారు చక్కగా శుద్ధి అయిపోతున్నారు అంటున్నారు. అంటే మనము ఎలా ఉండాలంటే, ఎవ్రీ స్త్రీల వారు ఏ విషయంలో, ధనాపేక్ష విషయంలోనా, ఆస్తి సంపాద విషయంలోనా, అలాగే మాటలు చెప్పే విషయంలో, అక్కడ చురుకు కాదు, వాక్య విషయంలో, కన్నీరు కార్చే విషయంలో, తెలివిగా ప్రవర్తించే విషయంలో, అంగలార్చే విషయంలో చురుకైన వారిగా ఉండాలి. రెండు అపాయాలు మనకు సంభవించలేదా 2020, 2021? ఇప్పుడు వరకు ఎంతమంది పసిపిల్లలు చనిపోయారు ఆలోచించండి, ఎంతమంది యవన బిడ్డలు కాల గర్భంలో కలిసిపోయారు ఆలోచించండి. బహు భయంకరమైన దుఃఖము, అనుక్షణము గుండె కోత. ఈ పక్కన సహోదరుడు చనిపోతున్నాడు, ఈ పక్కన తండ్రి చనిపోతున్నాడు, ఆ పక్కన కూతురు చనిపోతుంది, తల్లులు చనిపోతున్నారు, బిడ్డలు ఉండిపోతున్నారు, బిడ్డలు చనిపోతున్నారు, తల్లిదండ్రులు చనిపోతున్నారు. అని ఎంత భయంకరం, యవ్వనంలో పెళ్లిళ్ళు చేసుకున్న ఆ కుమారులు చనిపోయి యవ్వన బిడ్డలు విధవరాళ్ళు అయిపోయారు. రాలేదా పాడు నాశనం? ఆలోచించారా నా ప్రియ సహోదరులారు, ఎంత భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. కాబట్టి మనకి కావలసింది సుఖాశక్తి కాదు, నీరు ఖర్చాలి, రోదన చెయ్యాలి. అపాయాలని ఎదుర్కొనే పరిస్థితి ఎలాంటిదంటే, ప్రార్థన ద్వారా మాత్రమే మనం దాన్ని ఎదుర్కొనగలం. ప్రార్థనే ఒక ఆయుధంగా మనం పట్టుకొని, ప్రార్థనే కంచి వేసుకొని, యోబు ఇంటి చుట్టూ దేవుడు ఎలాగైతే కంచి వేశాడో మన కుటుంబాల చుట్టూ, మన ఇరుగు పొరుగు వారికి, ప్రభా నా ప్రక్కన ఉన్న వారు చాలా శ్రమల పాలైపోతున్నారు ప్రభా, నీ చిత్తమైతే వారిని స్వస్థపరచవా, నీ చిత్తమైతే వారిని బాగు చేయవా, నీ చిత్తమైతే వారి సమస్యను తీర్చవా అని అడిగే బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు. ప్రార్థిస్తున్నారా నా తల్లులారా? ఇది నేను అడుగుతున్న మాట కాదు, తండ్రి అయిన దేవుడు అడుగుతున్న మాట. మిమ్మల్ని నన్ను కూడా అడుగుతున్నాడు. వాక్యము ఆయన మాట్లాడతాడు, ఆ మాటలు మన హృదయాలను స్పందించాలి. ఖచ్చితంగా వాక్యము విని విడిచిపెట్టే స్థితిలో ఉండకూడదు. ఎందుకు సుఖాశక్తి నాశించి మనం బ్రతుకుతున్నాం? అన్ని ఉన్నాయని అనుభవ జ్ఞానము, ఆకలితో తీర్చుకున్నా, వస్త్రం ధరిస్తున్నాం, నివసిస్తున్నాం, కారులో తిరుగుతున్నామని ఆలోచనలో ఉండిపోయామేమో. కాదు కాదు, పాడును నాశనమును కలుగుతుందంట. వాటిని తప్పించడానికి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేసే స్త్రీలుగా ఉండాలి, కన్నీరు కార్చే స్త్రీలుగా ఉండాలి. నహోము గ్రంథకర్త అద్భుతమైన భయంకరమైన మాట చెప్తాడు. రండి చూద్దాం, నహోము గ్రంథము 3:10-11 చదువుదాం రండి. నహోము గ్రంథము 3:10-11 స్థిరపట్టబడి కొనుకోబడెను, రాజ్య మార్గముల మొగలయందును శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని గనుల మీద చీట్లు వేసి ప్రధానులందరినీ సంకెళ్లతో బంధించిరి. నీవును మత్తురాలవే దాగుకొందువు, శత్రు వచ్చిట చూసి ఆశ్రయము వెతుకుదువు. చూసారా, పిల్లలనట బండలకేసి బాధేస్తారట. ఎంతమంది పిల్లల్ని మీకు తెలుసో లేదో, మీరు గమనించారో లేదో, చాలా మంది చిన్నపిల్లల్ని తీసుకెళ్లి లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని తీసేసుకొని ఆ డొక్కుల్ని ఎక్కడో చాలా పక్కనో, లేకపోతే చెరువుల పక్కనో, సముద్రాల పక్కనో పడవేసి, ఇంకా దారుణం ఏంటి తెలుసండి, చేపలకి మేతగా వేశారంట. పిల్లల బండలకేసి బాధే దినాలు వస్తున్నాయమ్మా. కాబట్టి మీరు కన్నీరు కార్చాలి, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మనం ఎప్పుడంటే తెలుసా, మత్తులమై దాక్కొని
అపాయం వచ్చినప్పుడు ఆశ్రయం ఎదిగితే దొరుకుతుందా ఆశ్రయం? మెలకు లేకపోతే దొరుకుతుందా? మత్తులమైపోయి ఉంటే ఆశ్రయం మనకి ఎలా దొరుకుతుంది? అందుకే ఆయన అంటున్నాడు, మీ చిన్నపిల్లలను బండలకు వేసే కొట్టే రోజులు మీకు వస్తున్నాయి, కాబట్టి మీరు తెలివి గలవారిగా ఉండాలి, జ్ఞానము గలవారిగా ఉండాలి, వివేచన గలవారిగా ఉండాలి, కన్నీరు కార్చేవారిగా ఉండాలి, రోదన చేసేవారిగా ఉండాలి. మీ కన్నీరు ఎదట వారి కను రెప్పల నుండి నీళ్లు ఒలికించే రీతిలో కనపడాలి. అంటే ఆత్మీయ కన్నీళ్లు కావాలి, శరీరంతో కార్చే కన్నీళ్లు కాదు. ఏదో పైకి అందరూ చూస్తారని కన్నీళ్లు కార్చే కన్నీళ్లు కాదు, కావాల్సింది ఆత్మీయ కన్నీరు కావాలి మీకు. ఆ ఆత్మీయ కన్నీరుని చూసిన వారు ఆత్మీయ స్థితిలో ఉన్నతులుగా అయిపోవాలి మన కన్నీరుని చూసి. అంతేగాని మనుషులను మబ్బి పెట్టే కన్నీళ్లు, మనుషులు కనబడవల్లనే కన్నీళ్లు, శరీరంతో కార్చే కన్నీళ్లు ఆయనకు అవసరలేదు. ఆత్మీయ కన్నీళ్లు కావాలి ఆయనకి. మన ఆత్మలో రోదన ఉండాలి, మన ఆత్మలో కన్నీరు ఉండాలి, అనుక్షణము దేవునికి మొరపెట్టువారుగా ఉండాలి. ఇంకా ఏంటి తెలుసా, మన బిడ్డలకు కూడా అది నేర్పించాలంట. క్రైస్తత్వాన్ని సంతరించుకున్న తర్వాత మన బిడ్డలు కూడా ప్రార్థన పరులుగా లేకపోతే మన క్రైస్తత్వం వేస్ట్ అయిపోతుంది. అవునంటారా కాదంటారు? ఖచ్చితంగా మనం క్రైస్తవులు అనుకున్న తర్వాత మన బిడ్డలు కూడా ఆ క్రైస్తత్వాన్ని అలవర్చాలి. ఖచ్చితంగా మన బిడ్డలు మనలాగా ప్రార్థన చేయాలి. ఎవరైనా మీరు ప్రార్థన చేయండి అంటే నేను చేయలేను అని అంటే అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకు నేర్పించమంటున్నాడు మీ బిడ్డలకు, మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పించమంటున్నాడు యిర్మీయా భక్తుడు. కాబట్టి నా ప్రియ తల్లులారా, చెల్లులారా, అక్కలారా, మీకు చెప్పేది ఒకటే, సుఖాశక్తి నాశించే స్త్రీలుగా ఉండకండి, నిశ్చేత గల స్త్రీలుగా ఉండకండి, నిర్విచారం గల స్త్రీలుగా ఉండకండి. ఉంటే గనక అపాయం వస్తుంది. ఎలాంటి అపాయం అంటే వీధులలో చంటి పిల్లలు లేకుండా, నగరులలో యవనులు లేకుండా, మరణము కిటికీలు గుండా ఎక్కి పిలుస్తుంది. ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా? అబ్షాలోము చనిపోతాడు. అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు యోవాబుకు ఒక మాట అడుగుతాడు, ఎట్టి పరిస్థితిలో అబ్షాలోము నీ చేతికి చిక్కిన నువ్వు చంపొద్దు అంటాడు. కానీ మామ మీదన్న మక్కువతో యోవాబు కనిపించగానే అబ్షాలోముని చంపేస్తాడు. చంపేసినప్పుడు పుత్రశోకం ఎంత భయంకరంగా ఉంటదంటే దావీదు అక్కడ ఒక మాట అంటాడు, కుమారుడా అబ్షాలోమా, ప్రియమైన కుమారుడా అబ్షాలోమా, నేను పోయి నువ్వు ఉండినా ఎంత బాగుండును అంటాడు. అంటే పుత్రశోకం భయంకరంగా ఉంటది. మనము బ్రతికుండగా మన కళ్ళ ముందు బిడ్డలు వెళ్ళిపోతే తట్టుకోలేము తెలుసా? అది చాలా భయంకరంగా ఉంటది. కాబట్టి నా ప్రియ తల్లులారా, మన బిడ్డల ప్రాణరక్షణ మన చేతిలో ఉంది, మన బిడ్డల సంరక్షణ మన చేతిలో ఉంది, మన బిడ్డలు కట్టడి చేసి నడిపించే బాధ్యత మన చేతిలో ఉంది. ఎస్ట్రో మీరు ఆ రీతిగా పెంచారా అంటారేమో. నా బిడ్డలు ఇద్దరిని నేను అలా పెంచాను. ఈ రోజున సంఘంలో సమాజంలో సుగుణ బిడ్డలను చక్కగా పెంచిందంటే అది ఎంత ఆనందం వేస్తుందో నాకు, ఎంత ఆనందం వేస్తుందో. ఆ ఆనందమే వేరు తెలుసండి. సుగుణ ఎంత సంపాదించిందని అంటే దానివల్ల ఏముంటుందో నాకు తెలియదు, కానీ సుగుణ బిడ్డల్ని ఎంత చక్కగా పెంచిందని సంఘం చెప్తుంటే అద్భుతమైన ఆనందం కలుగుతుంది. నేను అలా పెంచి ఎందుకంటే మనం ఇంకొక మాట నేను మీకు చెప్పవలసింది ఏంటంటే, చెప్పే మనము మన పరిస్థితి కూడా ఆ రీతిగా ఉంటేనే చెప్పాలి. మన పరిస్థితి ఆ రీతిగా లేకపోతే చెప్పడం మంచిది కాదు. అనుభవించి అనుభవ జ్ఞానం కలిగి దాన్ని అవలంబించి దాని ప్రకారం నడుస్తూ అప్పుడు మనం చెప్తుంటే విన్నవారికి ఆశీర్వాదం, చెప్పిన వారికి కూడా ఆశీర్వాదం. పెదవులతో పలికే మాటలు చిలక పలుకులు అంటారు చూసారు, అన్ని తెలుసు కాబట్టి పెదవులతో పలికేసాం కదా అనుకుంటాం. కానీ దాని పరిణామము ఒకవేళ క్రియాపూర్వకంగా లేకపోతే ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. మనం చాలా భయంకరమైన దుస్థితిని ఎదుర్కోవలసిన పరిస్థితులకు వచ్చేస్తాం మనం, నా ప్రియ తల్లులారా. కాబట్టి మన బిడ్డలకు యిర్మీయా భక్తుడు ఏదైతే చెప్పాడో, విలాప వాక్యంలో సొలొమోను గ్రంథకర్త ఏదైతే వ్రాతాడో, యెషయా గ్రంథకర్త ఎందుకు మిమ్మల్ని కన్నీరు కార్చమన్నాడు, రెండు అపాయాలు మీకు కలుగుతానని, నహోము చెప్తున్నాడు మీ పిల్లల్ని బండలకేసే బాధ్య రోజులు వచ్చేస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పిల్లల ప్రాణరక్షణ మీ చేతిలోనే ఉందని చెప్తున్నా. మన కొరకు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. కాబట్టి స్త్రీలను గురించి పౌలు గారు కూడా మంచి సాక్ష్యం చెప్తారు. పిల్లలను మన స్త్రీలమైన మన కూర్చట మన సంఘం సాక్ష్యం చెప్పాలి, మన భర్త సాక్ష్యం చెప్పాలి, మన బిడ్డల సాక్ష్యం చెప్పాలి, మన కుటుంబీకుల సాక్ష్యం చెప్పాలి. మొదటిది మన భర్త చెప్పాలి మొట్టమొదటి ఇంటిలో. ఏమని తెలుసా, సామెతల 31 అంటాడు, చాలా మంది ప్రతివదా ధర్మమును నిర్వర్తిస్తున్నారు కానీ వారిని మించిన దానివని భర్త అనాలంట. నెంబర్ 1. నెంబర్ 2, బిడ్డలు లేచి నువ్వు ధన్యురాలు అనాలంట. నెంబర్ 3, సంఘం చెప్పాలంట మన కొరకు ఈమె చాలా మంచి ప్రవర్తన. అది పౌలు గారు చెప్తాడు. పౌలు గారు ఎవరి గురించి అంటే
ఫీబే గురించి అంటాడు ఒక చోట, ఫీబే గురించి ఏం చెప్పండి, ఫీబేని మీరు చేర్చుకోండి, అవసరత కలిగి మీ దగ్గరికి వచ్చిందంటే ఆమెకు చేయవలసిన సహాయం చేయకుండా మానకండి. ఎందుకంటే నాకును సంఘంలో ఉన్న వారికి గొప్ప పరిచర్య చేసింది ఫీబే, సమాజంలో పరిచర్య చేసింది ఫీబే, కాబట్టి మంచి సాక్ష్యం సంఘంలో. మూడు విషయాలు, కుటుంబంలో నుంచి సాక్ష్యం రావాలి, సంఘంలో నుంచి సాక్ష్యం రావాలి, ఇతరులలో నుంచి సాక్ష్యం రావాలి. పేతృగారు అపోస్తుల కార్యంలో పేతృగారు చెప్తాడు ద్వారక చాలా మంచి పనులు చేసిందని అక్కడ చెప్తారంట. ఆమె అనేక మంది విధవరాట్లకి చంటి బిడ్డలకి అంగీలు స్వయంగా కుట్టి ఇచ్చిందంట. సాక్ష్యం శ్రేణి గురించి మనకున్నదాటి సాక్ష్యం, మనం చెప్పించే అలా ఎవరికైనా సహాయం చేయగలుగుతున్నావా. బహు ధర్మ కార్యాలు చేసిందంట ద్వారక. అంటే మనం, నేను ఇప్పుడు ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను చెప్తాను కదా మనం ఎలా ఉండాలనేది. ఇర్మియా ఎందుకు మనల్ని కన్నీరు కార్చమన్నారు, ఎందుకు రోదన చేయమన్నారు, ఎందుకు అంగలార్చమన్నారు అని చెప్పుకొస్తూ ఇలాంటి అపాయాలు మీకు కలుగుతాయి కాబట్టి మీరు ఇలా ఉండాలి, నిర్విచారం కలుగుండి, అప్పుడు మనకి మంచి సాక్ష్యం వస్తుందంట. బిడ్డల నుంచి, భర్త నుంచి, సంఘం నుంచి, సమాజం నుంచి. ఇక్కడ పౌలు గారు రూపు తల్లి గురించి మాట్లాడుతూ అంటారు, రూపు తల్లి ఉంది కదా, ఆమె నాకును తల్లి. ఒక స్త్రీని వేరే వ్యక్తి తల్లి అనాలంటే ఆమె ఎంతగా త్యాగం చేస్తుంటే దాని తల్లి అన్న పేరు వస్తుంది, లేకపోతే అదా దాని గురించి నాకు తెలుసులే అంట. ఎంత ఆ మాట ఎలాగుంది, రూపు నీ తల్లి నాకు నువ్వు తల్లి అంటే ఎంత బాగుంది. ఆ సాక్ష్యం కావాలి మనకి. ద్వారకా గురించిన అద్భుతమైన సాక్ష్యం, ఫీబే గురించిన అద్భుతమైన సాక్ష్యం పలుకుతున్నారు. మరి మన పరిస్థితి ఏంటి, మన గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తున్నారా, మన గురించి ఎవరైనా సాక్ష్యం ఉందా, కనీసం మన కుటుంబంలో, మన బిడ్డల దగ్గర, కొన్ని సంఘంలో సమాజంలో తెచ్చుకోలేకపోవచ్చు, మనకైనా ఉన్నదా. అందుకేనంట సుఖానుభవం నందు ప్రవర్తించే వారు కాకుండా ఉండాలని తిమోతి భక్తులు చెప్తాడు. మనకి జూమ్ కాబట్టి ఎక్కువ వాక్యాలు నేను చదివించను, కానీ కరెక్ట్ గా తిమోతిలో కరెక్ట్ గా ఉంటది. సుఖానుభవం అనుభవించే ప్రవర్తించే వారుగా బ్రతకడం వ్యర్థం అంట. మనం అసలు ఈ లోకము మట్టుకు బ్రతికితే చాలు అనుకుంటేనంట అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం మరొకటి ఉండదంట. మరి మనం ఈ లోకం మట్టుకే బ్రతుకుతున్నామా, పరలోక సంబంధమైన చింత మనకున్నదా, ఆత్మల భారం మనకున్నదా, ఆత్మీయ ఆవేశం మనకున్నదా, ఆత్మీయ దాహం ఉన్నదా, ఆత్మీయ కన్నీళ్లు ఉన్నాయా, ఆత్మీయ స్థితిలో ఉన్నతులుగా ఉన్నామా. కనీసం ఎవరైనా మన కొరకు మన బిడ్డలుగానే, అమ్మ నువ్వు చేసిన ప్రార్థన నేను ఇలాగున్నా, సుసన్నా వెస్లీ కుమారుడుకు సాక్ష్యం చెప్తాడు నా తల్లి కన్నీటి ప్రవాహంలో రక్షణ వైపు కొట్టుకొచ్చానని. కనీసం మన కన్నీటి ప్రార్థన వాళ్ళకి ప్రార్థన నేర్పించిందా, వాక్యం అలవర్చబడిందా, చెప్పే స్థితిలో వాళ్ళు ఉన్నారా. ఆలోచించుకుందాం, మీరే కాదు నేను కూడా ఆలోచించుకోవాలి. ఇది అందరికీ వాక్యము రెండంచుల ఖడ్గము, అటు వినేవారికి చెప్పేవారిని రెండని కూడా సరిచేస్తారు. మేము పెద్ద భక్తులమని లేకపోతే మేమేదో ఒక తెలివైన వారమని కాదు, కానీ దేవుడు ఏంటంటే కొంత ఆత్మనిచ్చి నడిపిస్తాడు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క వ్యక్తికి వినే అలవాటు, ఒక్కొక్క వ్యక్తికి చెప్పే అలవాటు, ఆత్మ నడిపింపు కలది మాట్లాడటమే కానీ మామూలు మానవులమే మనం అందరం. ఇందులో ప్రత్యేకత అంటూ ఏమి లేదు. పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు ప్రత్యేకత తప్ప మిగిలిన టైంలో మామూలుగానే అనిపిస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, తెలివి గల స్త్రీలు, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి చక్కగా ఇంటి పట్టు, నీతి భక్తుడు అద్భుతంగా రాస్తాడు, యవన స్త్రీలు చక్కగా భర్తలకు లోబడి పిల్లలకు సంరక్షణ చేస్తూ ఉండాలి. అయితే వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలంట, మంచి జ్ఞానోపదేశాలు చేస్తూ చక్కగా వివరించాలి. ఎందుకంటే అనుభవం ఎక్కువ ఉంటది, అమ్మ నా వయసులో నేను ఇలా ఉండేదాన్ని, ఇలా చేశాను, దేవుని ఎడ ఇలా భయభక్తులు కలుగు, తల్లి నువ్వు కూడా అది నేర్చుకో, నీ బిడ్డలకు ఆశీర్వాదం ఉంటుందని జ్ఞానము గల మాటలు మాట్లాడాలి. వెకిలి మాటలు, వయసును మీరిన మాటలకు మాట్లాడాలి తప్ప, వయసు దరిగిపోతున్న ఇంకా చిన్నపిల్ల చేష్టలతో మాట్లాడితే మనకి విలువ మనల్ని చూసిన వారు మన వయసు కంటే మన ప్రవర్తనకు విలువ ఇవ్వాలి. మనల్ని చూసిన వారు మన వయసు కంటే కూడా మన ప్రవర్తనకి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, చాలా మంది పెద్దవారిలో కూర్చుంటూ ఉంటాను, చాలా మంది ఉంటారు సుగుణమ్మ గారి లాగా వస్త్రధారణ, సుగుణమ్మ గారి లాగా మాట మాట్లాడడం కష్టమే అంటారు. నా మనసులో ఎంత గర్వంగా ఉంటుందో, నేను చిన్నదాన్ని కదా వాళ్ళందరికంటే, వాళ్ళందరూ పెద్దవాళ్ళు కదా, అయినా నాకు ఒక మాట అన్నారు కదా అన్న ఆలు అంటే, ఒక మంచి మాట విన్నప్పుడు మనకు సంతోషం వస్తుంది. అది వయసుకు వచ్చేది కాదు, అనుభవానికి వచ్చేది, ప్రవర్తనకు వచ్చేది, విలువ అన్నమాట. అలాంటి విలువను ఇర్మియా భక్తుడు సంపాదించుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశపడేది ఏంటంటే ఆయన కొరకు కాదు, కేవలం మన కొరకు, మన బిడ్డల కొరకు, మన భర్త కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు మనం ప్రయాస పడగలమనే ఆయనకు రూఢిగా నమ్మకం ఉంది కాబట్టి, క్రీస్తు కూడా ఆ నమ్మకం ఉంది కాబట్టి, నా కొరకు మీరు ప్రయాసపడి ఆడవకుండా మీ కొరకు, మీ పిల్లల కొరకు బాధపడిందని చెప్పడం ఏంటంటే మనకు ఆ సామర్థ్యం ఉంది. స్త్రీ అంట కుటుంబాన్ని కట్టిన స్త్రీయే, కుటుంబం నాశనమైన స్త్రీయే.
ఇది వాస్తవం. మనం స్త్రీలం, వాస్తవాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మనము ఎంతగా చక్కగా ఉంటామో కుటుంబ వ్యవస్థ అంతా బాగుంటది. మనలో ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా కుటుంబ వ్యవస్థ అంతా చిన్న భిన్నం అయిపోతుంది, ఎంత సంపాదించినా వ్యర్థమైపోతుంది. కాబట్టి స్త్రీలట అనుకువ కలిగి స్వస్థ బుద్ధి కలిగి చక్కగా ఉండాలంట. స్వస్థ బుద్ధి అంటే మంచి, స్వస్థ బుద్ధి అంటే అనారోగ్యంగా ఉండి స్వస్థపడకూడదు. స్వస్థ బుద్ధి అంటే మంచిగా మాట్లాడడం, మంచిగా ప్రత్యుత్తరం ఇవ్వడం, మంచిగా జవాబు చెప్పడం, మంచిగా అందరిని చేరదీయడం, మంచి చేయడం, మంచి పెంచడం, మంచిని పెంచి పోషించడం, మంచిని పంచడం, ఇది స్వస్థ బుద్ధి. అందుకే అనుకువను స్వస్థ బుద్ధి గలవారై ఉండాలని తీతి భక్తుడు తిమోతి భక్తుడు చెప్తాడు. మీరు అనుకువను స్వస్థ బుద్ధి గలవారై ఉండాలని పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండాలంటాడు పేతృభక్తుడు. మొదటి పేతృపత్రిక 3:5 అంటాడు. ఆయన ఏమంటాడంటే పరిశుద్ధ స్త్రీలట స్వపురుషులకు లోబడి ఉండాలట. కిరీటం మన కాళ్ళం, వాళ్ళకు లోబడి ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి నా ప్రియ తల్లులారా, స్వస్థ బుద్ధి కలిగి పరిశుద్ధత కలిగి స్త్రీలంగా ఉండి లోబడి మనల్ని మనం తగ్గించుకుని దేవుని నామాన్ని హెచ్చించి గొప్ప సైన్యంగా మనం తయారవ్వాలి. ఎలా ఉండాలి? కీర్తనకారుడు అంటారు, సువార్త ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. మనకంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. మనకి ఎంత భాగ్యం తెలుసండి, అసలు దేవుని వాక్యాన్ని ప్రకటించే స్త్రీలుగా ఉండడం అమూల్యమైన వరం. అది అనుభవిస్తే ఆనందమే ఆనందం. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మనము చక్కగా యిర్మీయా భక్తుడు చెప్పినట్లుగా ఏ అపాయం రాకుండా మన బిడ్డల్ని మనము కాచుకోవడానికి, మనల్ని మనము కాపాడుకోవడానికి మన భర్తల ప్రాణరక్షణ కొరకు ప్రార్థించి తెలివి గల స్త్రీలుగా, జ్ఞానము గల స్త్రీలుగా, వివేచన గల స్త్రీలుగా, కన్నీరు కార్చే స్త్రీలుగా, రోదన చేసే స్త్రీలుగా, ఆ రోదనను మన బిడ్డలకు నేర్పించే స్త్రీలుగా ఉండి ఆయన నామానికి మహిమ తెచ్చేవారుగా ఉంటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ